నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానన్న ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ ఏవి. శ్రీకృష్ణ జయంతి ఉత్సవ వేడుకలు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి నంద్యాలలో చంద్రన్న నాటక కళా వారోత్సవాలు. సెప్టెంబర్ 2వ తేదీన సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య శిబిరం. పదవ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యంపై అవగాహన సదస్సు. సుగాలి తండా ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్. నందెల పట్టణంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి గణేష్ కేంద్ర సమితి తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తన సంపూర్ణ మద్దతును ఏవి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తామని ఏవి సుబ్బారెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లెల శ్రీరాములు, సత్యనారాయణ, రవీంద్ర, చింతలపల్లె వాసు, సుధా కలిసి నీకు వచ్చాము. గణేశోత్సవం తరఫున 13వ తేదీ పండగ ఉంది కాబట్టి ఏవి సుబ్బారెడ్డి గారిని ముఖ్యగా ప్రోగ్రామ్కి పిలిచి నీకు వచ్చినాము. ఆయన ఈ ప్రోగ్రామ్ గణేశోత్సవం తరఫున అన్ని రకాలుగా సహకారం చేస్తానని మాకు వాగ్దానం చేసినారు. మా గణేశోత్సవం 13వ తారీఖున గణేష్ వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. 17వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని కేంద్ర కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి నంద్యాల పట్టణంలో వాడల గల్లీ గల్లీలో వినాయకుని ప్రతిష్ఠించేవారు మరి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో బైర్మల్ స్ట్రీట్లోని మరి బసవన్న గుడి పక్కన ఉత్తరాది మఠంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ సమావేశానికి ఒక్కొక్క విగ్రహం నుంచి 2 గాని 3 గాని సభ్యులు వచ్చి కేంద్ర కమిటీ వారు సూచించిన సూచనలను పాటించవలసిందిగా కోరుతున్నాం. జై గణేష్ మహారాజ్కి. ఈరోజు గణేష్ కేంద్ర సమితి తరఫున నంద్యాల పట్టణంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులైన ఏవి సుబ్బారెడ్డి గారిని కలిసి వారిని ఆహ్వానించడానికి వచ్చాము. మరియు వారి సహకారాన్ని కూడా కోరడం జరిగింది. వారు మాకు అన్ని విధాలా సహకరించడమే కాకుండా ముఖ్య అతిథిగా ఆ రోజు నిమజ్జన కార్యక్రమానికి హాజరు కావడానికి కూడా తమ యొక్క సమాధానం తెలియజేశారు. ఎంతో సంతోషిస్తాం. సెప్టెంబర్ 3వ తేదీన స్థానిక పద్మావతి నగర్లో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని యాదవ సంఘ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ నెల 3వ తేదీన నందిల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని యాదవ సంఘ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో యాదవ సోదరులు, సోదరీమణులు, హిందూ బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పుడు పద్మావతి నగర్లో వెలిసినటువంటి నూతనంగా నిర్మింపబడుతున్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ మందిరానికి ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం ఇది జరుపుకోవడం, ఇది దినాభివృద్ధిగా ఇది చెందాలని కోరుకుంటూ ఈ దేవాలయంలో దాదాపుగా అందరూ భక్తులు సహకరించి ధన సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మిత్రులు చాలామంది చేయవలసిందిగా కూడా కోరుతూ అలాగే ఈ కృష్ణ జయంతి సందర్భంగా వివిధ
పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. కావున ఈ కబడ్డీ మన రాష్ట్ర ఆట పోటీల్లో ఫస్ట్గా కబడ్డీ అనేది ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్రీడగా మనం చెప్పుకుంటున్నాం. అటువంటి కబడ్డీలు బాల బాలికలతోటి వివిధ స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో వివిధ రకాలైనటువంటి శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయబడింది. అందరూ కార్యకర్తలతో వచ్చి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 2 తారీఖు 12 గంటలకు శ్రీకృష్ణ జన్మ నక్షత్రం కాబట్టి పూజలు ఏర్పాటు చేయడం అనేది, 3 తారీఖు 6 గంటల నుండి పూజలు శ్రీకృష్ణ భగవాన్ పూజలు ఏర్పాటు చేయడం అనేది, 8 గంటలకు గోమాత పూజ, 9:30 పలహారము, 10 గంటలకు పతాక ఆవిష్కరణ మన నంద్యాల డిఎస్పి డిఎస్పి గోపాలకృష్ణ యాదవ్ గారితో, ప్రార్థన మన గోర్ల సత్యనారాయణ యాదవ్తో, 10 గంటలకు వెన్నముద్ద వేళ. సెప్టెంబర్ 3వ తేదీ నుండి స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో చంద్రన్న నాటక కళా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆధ్వర్యంలో నంద్యాల కళారాధన నిర్వహణలో సెప్టెంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు చంద్రన్న నాటక కళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో, సాంస్కృతిక శాఖ మంత్రి అఖిల ప్రియ సహకారంతో ప్రతి జిల్లాలో నాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ రవికృష్ణ తెలిపారు. 4వ తేదీ చరిత్ర సైరాన సింహారెడ్డి, 6వ తేదీ శ్రీ సద్గురు కాశీనాయన జీవిత చరిత్ర పద్యనాటకం, అదేవిధంగా 7వ తేదీ కళారాధన గురాజ కాన్సెప్ట్ స్కూల్ రూపొందించిన అపురూపం పద్య సాంఘిక నాటిక, 8వ తేదీ కళారాధన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే 52 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న సైకథ శిల్పం అనే సాంఘిక నాటికని, 9వ తేదీ వెండినంది అవార్డు పొంది నా బాలల నాటిక గురాజ కాన్సెప్ట్ స్కూల్ వారి బలా టింగరి, అదేవిధంగా కళారాధన వారి రివర్స్ గేమ్ సాంఘిక నాటికలు, మొత్తం 4 పద్య నాటకాలు 4 సాంఘిక నాటకాలని 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతిరోజు ఒక స్థానిక కళాకారునికి సత్కారం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలని తిలకించడానికి రావాల్సిందిగా నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నాటకోత్సవాల గురించి కళారాధన చేస్తూ నంద్యాల ప్రజలందరికీ కూడా ఒక నాటక పండగ ఉత్సవాలని జరుపుకునేదానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. కళారాధన సంస్థ స్థాపించిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, నంద్యాల పట్టణం కళలకు, కళాభిమానులకు, అలాగే నాటకాలకు పుట్టినిల్లు, మెట్టినిల్లు, అందరి ఇల్లుగా పేరు పొందింది. రాష్ట్రంలో ఎక్కడ మన యొక్క కళల యొక్క పోటీలు జరిగినా అందులో నంద్యాల కళారాధన వాళ్ళ యొక్క పాత్రను పోషించడం, ప్రతి చోట మనము ప్రైజులు సాధించడం జరిగింది. ఆంధ్ర నాటక అకాడమీ తరఫున ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి ఒక వారం రోజుల పాటు చంద్రన్న నాటకోత్సవాలను నంద్యాలలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నాము. 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం హాయిగా మీ ఆఫీసు పనులు ముగించుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేటువంటి ఆ 1 గంట సమయము మీరు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో మీకోసము మంచి మంచి కళాకారులు, మంచి సాంఘిక ఇతివృత్తాలే కాకుండా రసవత్తరమైనటువంటి పద్యనాటకాలను స్పెషల్గా ఈసారి సురభి వారి స్పెషల్ ఎఫెక్ట్స్తో సాయి లీలామృతం లాంటి నాటకాలను కూడా మీకోసం ముందు తీసుకుని వస్తున్నాము. నాటకాలే కదా అని మీరేమీ తీసిపోయాల్సిన అవసరం లేదు. టీవీ చలనచిత్రాలకు పోటీగా మంచి కళారూపాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. సెప్టెంబర్ 2వ తేదీన డానియల్పురంలో ఉన్న సాయిబాలాజీ నర్సింగ్ హోంలో బీపీ, షుగర్, నరములు, గుండె జబ్బుల ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ వరంను అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆ మహానేత స్ఫూర్తితో నంద్యాల డేనియల్పురం వద్ద ఉన్న సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ లో ఉచిత షుగర్, బీపీ, నరములు మరియు గుండె జబ్బుల వైద్య శిబిరంను నిర్వహిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు తమ సేవలు అందిస్తారని తెలిపారు. అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి షుగర్, ఈసీజీ, టూడీ ఎకో ఉచితంగా పరీక్షించి మందులు అందజేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున నంద్యాల సంజీవ్ నగర్ డేనియల్పురం గేట్ నందు గల మా సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇందులో షుగరు, బీపీ, గుండె జబ్బులు, నరాల జబ్బులకు సంబంధించి ఎముకలు స్పెషలిస్టులు పాల్గొంటున్నారు. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉచితంగా పరీక్షలు చేయించుకొని మందులు కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామదర్శినిలో భాగంగా నంద్యాల పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్ వెంట వార్డులో పర్యటించామని, వార్డులో ప్రధానంగా రోడ్డు గుంతలు పడి ఉన్నాయని, డ్రైనేజ్ సమస్య, ఖాళీ స్థలాలలో చెత్త వేస్తున్నారని, అలాగే టాయిలెట్ సమస్యను ప్రజల ద్వారా తెలుసుకున్నామని, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. అలాగే మా సిబ్బంది అంతా, అంటే మా మున్సిపాలిటీ సిబ్బంది, అలాగే మెక్మా సిబ్బంది, సో ఐసీడిఎస్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, సో అందరు ఆఫీసర్స్ అందరం కలిసి కూడా ఈ వార్డులో మేము సందర్శించడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా వచ్చేసేసి మాకు మేజర్గా కొన్ని రోడ్లు, అంటే పాత రోడ్లు, బాగా గుంతల పన్న రోడ్లు ఉన్నాయి. సో అవి ఇరికిరికి సందులు ఉన్నాయి, అవి కంపల్సరీ కావాలని చెప్పేసి కౌన్సిలర్ గారు అలాగే ప్రజలందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అవి ఆఫీసర్స్తో మాట్లాడితే ఆల్రెడీ మనకు శాంక్షన్లు ఉన్నాయి, అవి త్వరితగతిలోనే, అంటే మేబీ నెక్స్ట్ వీక్ అట్లా వాటిని స్టార్ట్ చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత ఇట్లా చూస్తే కొన్ని సందుల్లో ఈ డ్రైనేజ్ ఇష్యూ అనేది ఒకటి మేజర్గా కనిపిస్తూ ఉంది. సో డ్రైనేజ్ పరంగా చూసినట్టయితే, అంటే చిన్న పైప్ ఉంది, సో దాన్ని కొంచెం పెద్దగా పైప్ చేసేసి కాలో కలిపితే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటున్నారు. సో అట్లాగే ఇక్కడ ఒకటి పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది, సో దాని అంతా చెత్త వేసేసి అంత గలీజ్గా ఉండి పాములు ఇట్లా ఉంటున్నాయి, కాబట్టి దాన్ని కూడా క్లీన్ చేస్తే బాగుంటుందన్నారు. సో దానికే ఏమైనా ఆల్టర్నేట్ ప్రపోజల్స్, అంటే అక్కడ ఏమైనా ఒక హాల్ కానీ ప్లాన్ చేయడమా అనేది ఒకటి చూసుకోవాలి, అట్లాగే ఒక కమ్యూనిటీ టాయిలెట్ కావాలని కూడా అడుగుతున్నారు. సో దానికి కూడా ఒకసారి చూసుకొని ఫీజిబిలిటీని పట్టేసేసి ప్రపోజల్స్ తయారు చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. సో ఇంకా డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా ఇష్యూస్ కానీ ఇక్కడ పెద్దగా ఏం లేవు, అంటే ఆల్మోస్ట్ అంతా వాటర్ అయితే బాగా వస్తున్నాయని చెప్తున్నారు. సో మెయిన్గా ఈ డ్రైన్స్ అట్లాగే ఈ రోడ్స్ ఇవి మేజర్గా ఉన్నాయి. సో వీటిని మేము ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. అట్లాగే మనకు మన స్కూల్స్ను కూడా సందర్శించడం జరిగింది. సో మెయిన్గా మన ప్రైమరీ స్కూల్ తెలుగు మీడియం ఉంది, అట్లాగే యూపీ ఉర్దూ మీడియం ఉంది, అట్లాగే అంగన్వాడీ సెంటర్స్, సో ఆ మూడిని కూడా సందర్శించడం జరిగింది. సో ఆల్మోస్ట్ అక్కడ స్కూల్లో అంతా స్ట్రెంత్ కానీ టీచర్స్ కానీ బాగానే ఉన్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ కిచెన్ సెట్స్ లేవని చెప్తున్నారు. సో ఆ కిచెన్ సెట్స్ దానికి కూడా ఒక ఎస్టిమేషన్స్ వేసేసి కిచెన్ సెట్స్ ఇచ్చేయడము, చిన్న చిన్న గ్రౌండ్ ఉంటే దాన్ని లెవెల్ చేసి వాళ్ళకి ప్లే గ్రౌండ్గా మార్పించే యాక్టివిటీస్ అయితే చేస్తాము. సో ఇవన్నీ కూడా మేము, అంటే మా పరిధిలో ఉన్నాయని మేము టేకప్ చేస్తాము, మిగతా లేదంటే పై ఆఫీసర్స్ తీసుకెళ్ళి, సో డెఫినెట్గా వాటిని అయితే రెక్టిఫై చేయించడం జరుగుతుంది. శ్రీ శాంతినికేతన్ పాఠశాలలో ఆంగ్ల భాష నైపుణ్యంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతినికేతన్ పాఠశాల గౌరవ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, ఆంగ్ల భాష నైపుణ్యం పెంపొందించడానికి, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఆంగ్ల భాష మాట్లాడడంలో భయం లేకుండా చేయడం, వ్రాయడంలో చక్కటి ప్రతిభ, చదువు పట్ల శ్రద్ధపై అవగాహన కల్పించామన్నారు. నైపుణ్యాలను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ స్కిల్స్ని విద్యార్థుల్లో డెవలప్ చేయడానికి ఇంగ్లీష్ క్లబ్ యాక్టివిటీస్ ఎవ్రీ వీక్ నిర్వహించడం జరుగుతుంది. ఒక ఇంగ్లీష్ క్లబ్ యాక్టివిటీసే కాకుండా పిల్లల అకాడమిక్స్కి సంబంధించినటువంటి సెమినార్స్, స్కిట్స్, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఇంగ్లీష్ మాట్లాడడంలో ఉండే ఫోబియాని పోగొట్టేటువంటి చాలా కార్యక్రమాలు గతంలో నిర్వహించాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. ఇంగ్లీష్ కమ్యూనికేషన్సే కాక కమ్యూనికేషన్ స్కిల్సే మాత్రమే కాకుండా వారిలో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. అంటే మీనింగ్ఫుల్గా ఒక సెంటెన్స్ని కరెక్ట్గా రాయాలి అంటే
వొకాబులరీ అనేది చాలా అవసరం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వొకాబులరీ యొక్క రోల్ చాలా ప్రముఖమైంది. కాబట్టి ఈ వొకాబులరీ మీద కూడా పిల్లలు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అంతర్ పాఠశాలల స్పెల్ బజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో క్రాంతినగర్ శాంతినికేతన్ విద్యార్థులు, సంకల్ప పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు మరియు శాంతినికేతన్ సంజీవ్ నగర్కు చెందినటువంటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రతి పాఠశాల నుంచి 6 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఈరోజు వివిధ రౌండ్స్లో మిస్సింగ్ లెటర్స్ ఇచ్చేయడం, ఆబ్జెక్టివ్ డిస్క్రిప్షన్స్ లాంటి రకరకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ డెవలప్ చేసేటువంటి రౌండ్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి వొకాబులరీని మరింతగా పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శాంతినికేతన్ విద్యాసంస్థల్లో స్మైల్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో కూడా, ఈ స్పెల్ బజ్ 1 జరుగుతుంది, ఇలా ప్రతి నెలా కూడా ఈ వొకాబులరీకి సంబంధించి కొత్త యాక్టివిటీస్ క్రియేట్ చేసి దాని ద్వారా పిల్లల్లో వొకాబులరీని సొంతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. నంద్యాల మహానంది రోడ్డులో ఉన్న సుగాలి తాండాలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నంద్యాల న్యాయస్థానం 3వ అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మహానంది రోడ్లో ఉన్న తాండా ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సబ్ జడ్జి నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాబా ప్రకృతిన్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి సంఘ సంస్కర్తలు స్త్రీలకు కొంత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, వారికి కూడా ఏదైనా కొంత ఆశ్రయకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆనాటి సంఘ సంస్కర్తలు 1938లో భర్త మరణిస్తే భర్త ఆస్తిలో కొంత జీవనోపాధికి ఉపాధి ఆమెకు కొంత కుటుంబం నుంచి ఇచ్చేవారు. అది కూడా ఆనాటి మహిళలకు ఏ విధంగానూ ఉపయోగపడేది కాదు. ఆమెను ఏదో ఒక మూలన పెట్టి దయచేసి అందరు గమనించాలి, రాజమార్గమే రాజమార్గం. అంటే ఉభయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి సర్దుబాటు గుణంతో సర్దుబాటు చేసుకుంటే ఉభయలకు సంతోషం కలుగుతుంది. నిజంగా ఆ విధంగా పరిష్కారం చేసుకుంటే ఎవరు బాధపడకుండా సంతోషంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్లే ఆస్పదం ఏర్పడుతుంది. మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలా, సివిల్ కేసులు పరిష్కారం అంటే ఒక రస్తా తగరాలు కానీ, ఒక గోడ తగరాలు కానీ, పొలం తగరాలు కానీ, ఇవన్నీ కూడా కేసులు దాఖలు చేసుకుంటే అవి పద్ధతి ప్రకారము అంటే సాక్ష్యాధారం దస్తావేజులు సేకరించి సాక్ష్యాధారం సేకరించి అవన్నీ విచారణ జరిగి ఆర్గ్యుమెంట్ జరిగేదానికి ఎంతకాలం పడుతుంది అనేది మనం ఊహించలేము. అదే కాకుండా ఈ మధ్యకాలంలో దస్తావేజులు ఉంటే పర్వాలేదు, టైటిల్ డీడ్స్ ఉంటే పర్వాలేదు, కానీ దానికి అనుగుణంగా సాక్ష్యాధారాలను కూడా సేకరించవలసిన అగత్యం ఉంది. ఎందుకంటే సాక్ష్యాలు లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఉభయలో ఆర్గ్యుమెంట్ చేసి తర్వాత కూడా తీర్పు వెలువడితే ఎవరో ఒకరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానన్న ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ ఏవి. సెప్టెంబర్ 3వ తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవ వేడుకలు.
ఇరవయో తేదీన సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య శిబిరం. కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి. శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యంపై అవగాహన సదస్సు. సుగాలి తండా ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.